నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. జిల్లా సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రం రూపకల్పనపై పలు సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రకాశం భవనంలోని సమావేశ మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అభివృద్ధికి సూచనలు, సలహాలు స్వీకరించారు. విద్య, వైద్యం, పర్యాటకం, సాంకేతిక, సమాచార వ్యవస్థ, నీటిపారుదల, పరిశ్రమలు, మార్కెట్ రంగాలపై దృష్టి పెట్టడం ద్వారా జిల్లాను అభివృద్ధి చేయవచ్చని వివరించారు. సముద్ర తీరం, గుండ్లకమ్మ, రామతీర్థం ప్రాజెక్టులతో పాటు పశ్చిమ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పశ్చిమ ప్రాంతంలో ప్రతి మండలానికి జూనియర్ కళాశాలలు కేటాయించాలని కోరారు. సమావేశంలో సిపిఓ వెంకటేశ్వర్లు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మన స్టేట్ లో స్వర్ణాంధ్ర 2047 అనేది విషన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాము. దానికి ఇప్పుడు ఇక్కడ సిపిఓ గారు చెప్పినట్టు మన డిస్ట్రిక్ట్ నుంచి 4 మెంబర్స్ ని మాస్టర్ ట్రైనర్స్ గా స్టేట్ లో వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారి ఇంటర్న్ మనకున్న డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్క సెక్టర్లో కూడా వాట్ వుడ్ బి అవర్ విషన్, ఆ విషన్ని ఎలా మనము అచీవ్ చేస్తాము అన్నది అన్నీ కూడా క్లియర్గా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, అదేవిధంగా మండల్ లెవెల్ ఆఫీసర్స్, విలేజ్ నుంచి కూడా విషన్ డాక్యుమెంట్ అనేది తయారు చేయడం జరుగుతున్నది. అందరి నుంచి మోర్ ఆర్ లెస్ కంప్లీట్ అయింది. దాంట్లో ఇప్పుడు మనము సజెషన్స్, ఇన్పుట్స్ పబ్లిక్ నుంచి, ఎక్కువ మంది నుంచి మనము వారి యొక్క సజెషన్స్ తీసుకోవాలనేది ఉద్దేశం. దానికి మనకు గవర్నమెంట్ నుంచి ఒక క్వశ్చనియర్ డెవలప్ చేసి అందరి నుంచి కూడా ఇప్పుడు సజెషన్స్ తీసుకుంటున్నాము. ఇప్పటిదాకా మనకు అరౌండ్ ఒక 65,000 మెంబర్స్ మన డిస్ట్రిక్ట్లో మనకు క్యూఆర్ కోడ్ ద్వారా వారి యొక్క సజెషన్స్ ఇచ్చి ఉన్నారు. అది మీరు చూస్తే ఒక 18 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో 7 క్వశ్చన్స్ ఎవరైతే సజెషన్స్ ఇస్తారో వారి యొక్క పర్సనల్ డీటెయిల్స్, అదేవిధంగా 11 క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఇది ప్లాన్ డాక్యుమెంట్, దీని రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. దానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిప్యూటీ కలెక్టర్ల బదిలీల్లో ఒంగోలు ఆర్డీఓగా లక్ష్మీ ప్రసన్నను నియమించారు. గ్రూప్ 1 అధికారిగా శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఆర్డీఓగా కె లక్ష్మీ ప్రసన్న బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ ఆర్ శ్రీలతలను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆర్డీఓగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీ ప్రసన్నను పలువురు అధికారులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎవరు అంటే ఒక్కో రెవెన్యూ డివిజన్కి ఒక ప్రాబ్లం ఉంటుందండి. నేను ఇవాళ చార్జ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా నాకు అవగాహన వచ్చిన తర్వాత సమస్యలను బట్టి సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అనేది ప్రతిదానికి అప్లికబుల్ కాదు కదా. కృషి, పట్టుదల ఉంటే ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థానానికి ఎదుగుతారని రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్,
జిల్లా జనసేన నాయకులు కంది రవిశంకర్ అన్నారు. 60 అడుగుల రోడ్లో ఏర్పాటు చేసిన ఆర్ఎస్కే డాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోను ప్రారంభించారు. ముందుగా డాన్స్ ఫ్లోర్లోని నటరాజు విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆర్ఎస్కే డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోను ఏర్పాటు చేసిన డ్యాన్స్ మాస్టర్ ఎన్ వరుణ్ కుమార్ గత 6 సంవత్సరాలుగా తనకు తెలుసని రవిశంకర్ అన్నారు. మంచి డ్యాన్సర్గా ప్రూవ్ చేసుకుంటున్న వరుణ్ ఆధ్వర్యంలో ఆర్ఎస్కే డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వరుణ్కు తన ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని అన్నారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన కంది రవిశంకర్ను వరుణ్ సెలవుతో సత్కరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చెనపతి రాంబాబు, పిల్లి రాజేష్, ఆళ్ల నారాయణ, నూకతోటి వెంకటశేషయ్య, సంజయ్, కౌశిక్, సన్నీ, శశి, శివ తదితరులు పాల్గొన్నారు. వరుణ్ ట్రూపు ఈరోజు డాన్స్ ప్రోగ్రామ్ దీని గురించి నేర్పించే విధానానికి ఈరోజు స్టార్ట్ చేశారండి. వీళ్ళు గత కాలం నుంచి ఒక 6 సంవత్సరాల నుంచి రవిప్రియ మాల్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ రోజే చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్గా పనిచేశారండి. ఒక అండర్లో పనిచేశారు. ఈరోజు వచ్చి స్వయం కృషిగా సపరేట్గా పెట్టుకొని వీళ్ళు ముందుకు వస్తున్నారండి. వీళ్ళు చేసే విధానం అనేది కష్టపడి పైకి వచ్చినందుకు ఫస్ట్ పాయింట్ వీళ్ళని పర్సనల్గా అభినందిస్తాను. వీళ్ళ టీం మొత్తం వరుణ్ టీం అందరినీ. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హార్డ్ వర్క్ అనేది ఏ మనిషిని చేసినా సక్సెస్కి చాలా దగ్గరగా ఉంటారండి. ఈరోజు 6 సంవత్సరాలు కష్టపడి ఆ తర్వాత నుంచి నేను అప్పుడు ఎంతో బాగా చేశారు అని అనుకున్నాను. ఈరోజు ఇక్కడ నా స్వయంగా నా కళ్ళ ముందు ఈ డాన్స్ చేశారండి. చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, బాగా డెవలప్ అవ్వాలని చెప్పి, మంచి ఆదరణతో ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి, ఇది ఒక మంచి కళ అండి. ఈ కళ విద్య అందరికి రాదు. డబ్బు అందరు సంపాదించగలరు, కానీ ఈ కళతో సంపాదించే డబ్బు ఎవరికి రాదండి. ఇది హార్డ్ వర్క్. ఇది పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఎవరైనా నేర్చుకోగలరు. వాళ్ళకు కూడా ఒపీనియన్, ఇంట్రెస్ట్ ఉంటే గ్యారంటీగా సక్సెస్ అవుతానికి ఆస్కారం ఉందండి. దాంట్లో వరుణ్ ఆ రోజు నుంచి ఈరోజు కష్టపడ్డారు కాబట్టి ఇండివిజువల్గా ఈరోజు ఫారం స్టార్ట్ చేసి సపరేట్ చేస్తున్నందుకు ఆల్ ది బెస్ట్ వరుణ్. మీ అందరు, మీ టీం అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా ఈ ఇన్స్టిట్యూట్ ఓపెన్కి రవి సార్ రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అడిగిన వెంటనే చాలా తక్కువ టైంలోనే వెంటనే ఒప్పుకొని వచ్చినందుకు ఫస్ట్గా మా టీం మొత్తం తరఫున చాలా థ్యాంక్స్ సార్. అలాగే మేము గత 6 సంవత్సరాల నుంచి రవిప్రియ మాల్లో ఆ మాల్ ఓపెనింగ్ నుంచి మాత్రం మేమే చేస్తూ వచ్చాం ప్రోగ్రామ్స్. అప్పుడేమో వేరే వాళ్ళు అండర్లో చేస్తూ ఉన్నా కూడా సార్ అప్పటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు మేము సొంతగా ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నాం అనగానే సారే వచ్చి ఓపెన్ చేయటం మాకు, మా టీం మొత్తానికి చాలా సంతోషంగా ఉంది. ఇలాగ మేము చేసే ప్రతి కార్యక్రమంలో సార్ ఇలానే మాకు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. మీ అందరికీ మళ్ళీ రవిప్రియ మాల్లో ఏదో ఒకటి ఈవెంట్స్ మనం చేస్తానికి చేద్దాము. అది డెఫినెట్గా మీరు పిలిచి సరత్తో మాట్లాడి నీతో మాట్లాడి డెఫినెట్గా నేను చేస్తాను. ఎందుకంటే డెవలప్ అయ్యే వాళ్ళని నాకు చాలా ఇష్టం. ఫస్ట్ పాయింట్ కష్టపడి పైకి డెవలప్ అయ్యే వాళ్ళంటే నాకు చాలా ఇష్టము. దాంతో మీరు నాకు ఫస్ట్ నుంచి మా అసోసియేట్తో మా ఉన్నారు కాబట్టి అది డెఫినెట్గా చిన్న కార్యక్రమం జరిగినా కూడా మిమ్మల్ని పిలుద్దామని చెప్పి నేను అనుకుంటాను. అది డెఫినెట్గా నీకు ఆపర్చునిటీ ఇస్తాను. ఇక్కడ వచ్చేసిన కంది రవిశంకర్ గారికి, అలాగే మిగతా జనసేన నాయకులు రాజేష్ గారికి, నారాయణ గారికి, మిగతా అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే రాబోయే రోజుల్లో మంచి ఆఫర్స్ రావాలని వారిని మా జనసేన తరఫున వారికి తెలియజేస్తున్నాము. వారు ఎన్ని ఆఫర్లు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ వరుణ్. డ్యాన్స్ అనేది ఒక కళ అండి. ఈ కళ ప్రతి ఒక్కరికి చేరువు కావడానికి వరుణ్ కూడా తన సహాయం అందిస్తాడని చెప్పి, తోడ్పాటు అందిస్తాడని కోరుకుంటూ, మున్ముందు ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఒంగోలులో మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ వరుణ్.
రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్గా దామచెల్ల సత్యనారాయణ మంగళగిరి కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సభ్యులు రాష్ట్ర మంత్రుల సమక్షంలో సత్య మారిటైమ్ బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన దామచెల్ల సత్యను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఒంగోలు, పర్చూరు, గిద్దలూరు, కనిగిరి ఎమ్మెల్యేలు, దామచెల్ల జనార్దన్ రావు, ఏలూరి సాంబశివరావు, ముత్తుముల అశోక్ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబుతో పాటు జిల్లాలోని పలువురు నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంగళగిరిలోని నిర్వహించిన అభినందన సభలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని సత్యకు అభినందనలు తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో సంస్థ చైర్మన్గా డాక్టర్ నూకసాని బాలాజీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరంజనేయ స్వామితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకర్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాలవీరంజనేయ స్వామి, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపు 30 సంవత్సరాల పైన పెద్ద దామచెల్ల ఆంజనేయ గారు, ఆ తర్వాత 2 పర్యాయాలు శాసనసభ్యులుగా మంత్రిగా పనిచేసిన తర్వాత జనార్దన్ గారు కొండే ఇన్ఛార్జ్గా ఉన్న తర్వాత రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పుడు నేను పోటీ చేసిన తర్వాత కొండేపిలో పార్టీకి అండగా ఉండి వరుసగా 3 పర్యాయాలు నన్ను గెలిపించినందుకు, మీ అందరి అండగా ఉన్నందుకు మరొక్కసారి మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దామచెల్ల కుటుంబం నుండి ఒంగోలు ఎమ్మెల్యేగా జనార్దన్ గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు దామచెల్ల సత్య గారు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా, ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జిగా, అదేవిధంగా మన నియోజక కోఆర్డినేటర్గా ఉంటూ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని నియోజకవర్గంలో పాటు ఉత్తరాంధ్రలో కూడా అత్యధిక సీట్లు గెలిపించేందుకు కృషి చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. పార్టీలో కష్టపడే వాళ్ళకి పదవులు ఇస్తారని చెప్తూ ఈరోజు సత్య గారికి మొదటి విడతలోనే మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఇచ్చినందుకు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మంత్రివర్గ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పార్టీ విజయం కోసం ఏ విధంగా ఆహ్వానించినా కృషి చేశారో, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతల్ని నిర్వర్తించడంలో అంతకన్నా మించి సమర్థవంతంగా పనిచేస్తారని ఆశిస్తూ ప్రభుత్వానికి మంచి తీరు తీసుకురావడం ద్వారా, ప్రభుత్వానికి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మన నియోజకవర్గంలో ముద్దుబిడ్డగా ఉండి ఇవన్నీ చేసేందరికి కొండేపి ప్రజల నేను కూడా మంచి కీర్తి ప్రజలు తేవాలని, జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అటు ప్రకాశం జిల్లా నుంచి ఎంతో అభిమానంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సీనియర్ నాయకులు అందరికి కూడా మా కుటుంబంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసినటువంటి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం చేసిన తెలుగుదేశం పార్టీలో ఒకటి మాత్రం అందరూ కూడా గమనించుకోవాలి,
కష్టం చేస్తే తప్పకుండా కూడా పార్టీ గుర్తిస్తుందని అదే నిదర్శనమే ఈరోజు మండే చైర్మన్గా, అదేవిధంగా మన బాలాజీ గారికి టూరిజం చైర్మన్గా 20 సూత్రాలు మన దినకర్ గారికి ఇవ్వటం, మన జిల్లాలో 3 పోస్టులు ఇవ్వటం, మన జిల్లాలో ఎంతో మంచి వాతావరణం ఈరోజు రావటం చాలా సంతోషం చెప్పుకోవడమే. అధ్యయనం ద్వారానే మంచి జర్నలిస్టులుగా సమాజంలో గుర్తింపు పొందుతారని సీనియర్ జర్నలిస్ట్ సామాజిక విశ్లేషకులు ఎంఎం ఖాన్ ఎగ్జ్దాని అన్నారు. ఏపీ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ప్రకాశం జిల్లా శాఖ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన 77 ఏళ్ల ప్రజాస్వామ్యం ఫలవంతంలో మీడియా పాత్ర, జర్నలిస్టుల సమస్యలు అనే అంశంపై ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి డెమోక్రటిక్ ఫోరం ఒంగోలు డివిజన్ అధ్యక్షులు గద్దెల శివాజీ అధ్యక్షత వహించారు. ముందుగా ఏపీ డెమోక్రటిక్ జర్నలిస్టు ఫోరం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నూకతోటి రవికుమార్ సదస్సు ప్రాధాన్యతను వివరించారు. గతానికి ఇప్పటికీ పాత్రికేయ రంగంలో పెను మార్పులు సంభవించాయని యగ్దాని అన్నారు. కాపీ పేస్ట్ జర్నలిజానికి అలవాటు పడిన జర్నలిస్టులు వారి ఎదుగుదలకు ఏమాత్రం తోడ్పడరన్నారు. వార్తలు సామాజిక కోణంలో పరిశోధనాత్మకంగా రాసినప్పుడే వార్తకు ప్రాధాన్యత, జర్నలిస్టులకు గౌరవం ఉంటుందని తెలిపారు. జర్నలిజంలో విలువలు తగ్గాయని, ప్రజల కోసం పనిచేసే వారిని పక్కన పెట్టి యాజమాన్య స్వార్థాలకు పనిచేసే స్వార్థపూరిత జర్నలిజం పుట్టుకు వచ్చిందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. డాక్టర్ చాపల వంశీకృష్ణ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం జర్నలిస్టులు మంచి మంచి వ్యాసాలు రాయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ డెమోక్రటిక్ జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక కార్యదర్శి లంకారాజు, బొట్టు సీను, ఉబ్బ అశోక్, పైనం సురేంద్ర, పాలపర్తి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటమే జర్నలిస్ట్ యొక్క ప్రధాన కర్తవ్యం. దానికోసం జర్నలిజం పుట్టింది. ఉచిత ఇసుక అన్నారు ఇంతకుముందు, డబ్బు కోసం ఇసుక అనేవారు, ఇప్పుడు ఉచిత ఇసుక అంటున్నారు. ఉచిత ఇసుక దొరుకుతున్నదా బజార్లో? డబ్బు కోసం ఇసుక కన్నా కూడా ఉచిత ఇసుక ఎక్కువ రేటుకు దొరుకుతుంది మార్కెట్లో. ఇవాళ లారీ 9,000 రూపాయలు ఉన్నటువంటి ఇసుక డబ్బు కట్టిన రోజుల్లో, ఇప్పుడు ఉచిత ఇసుక లారీ 15,000 రూపాయలు అయింది. టీడీపీ సంబంధించే పేపరు వైసీపీ వార్తలు రాయదు, వైసీపీ వార్త కవర్ చేసే పేపరు టీడీపీ వార్తలు రాయదు. ఇలా సెగ్రిగేషన్ క్యాస్ట్ సిస్టమ్ దాకా అంటరాని తనం వచ్చేసి ఎంతవరకు వచ్చిందంటే, వీళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్కి వాళ్ళని పిలవడం లేదు. చాలా సీరియస్ పాయింట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. నెయ్యిలో కల్తీని ఎలా తేలుస్తారో మనలో మనం కూడా ఆలోచించాలి. ఎంతవరకు కూడా వాళ్ళు మాట్లాడేసారు, చెప్పేశారు. ఒక ఆయన మాట్లాడతాడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయనకి జూలై నెలలో తెలుసు నెయ్యిలో కల్తీ జరిగిందని, ఆ ట్యాంకర్ని వెనక్కి పంపించేశారని కూడా తెలుసు. ఆ విషయాన్ని కూటమి సమావేశంలో మాట్లాడతారు. యానిమల్ ఫ్యాట్ అనే పదం వాడతాడు. యానిమల్ ఫ్యాటు వెజిటబుల్ ఫ్యాటు తీర్చేటువంటి పరీక్షలు భారతదేశం ఇంతవరకు లేవు. జర్నలిజం అంటే నేను చదువుకున్న రోజుల్లో కానివ్వండి, స్వాతంత్రం వచ్చిన సమయంలో కానివ్వండి, తర్వాత మనకి 77 సంవత్సరాల్లో కూడా అనేక రకాలుగా, ఈరోజు మనం గాంధీ గారిని చూస్తున్నామంటే అది మీదయ్యే జర్నలిస్టుల వల్లనే, ఫోటోగ్రాఫర్స్ వల్లనే. ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో ఉన్నట్టు దశ దిశ నిర్దేశించేది కూడా మెయిన్గా జర్నలిస్టులే. నేను రోజు టీచర్గా ఉంటూ కూడా నేను ఒక 6 నెలలు సెలవు పెట్టి రోజు నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే, ఒక్కరోజు కూడా నా నేను తిరుగుతున్నారు పలానా సుజాత గంగా సుజాత తిరుగుతుంది, వార్డులో తిరుగుతుంది, నియోజకవర్గంలో తిరుగుతుందని ఎక్కడ ఒక్క వార్త కూడా రాదు. ఇంకా చాలామందికి స్థలాలు లేవని చెప్పి నేను వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా చెప్పాను. సరే ఇప్పుడు కూడా
మన ఎమ్మెల్యే గారు దామచర్ల గారు కూడా మీకు స్థలాలు ఇప్పించడానికి మనం కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి మీలో మీకు కూడా ఐడి కార్డ్స్ ఉన్నాయి కదండి, అందరికి ఉన్నాయి కదా, ఆ కార్డ్స్ ఉన్నాయంటే మీరు జర్నలిస్ట్ అనే గుర్తుంచుకోవాల్సింది. కాబట్టి ఆ ఉండే వాళ్ళకి అందరికీ కూడా స్థలం లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టే కార్యక్రమంలో నా వంతు సహకారం కూడా, ఎందుకంటే నగరంలోనే ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఉండే వాళ్ళందరికీ ఆ దిశగా కూడా నా శాశక్తిగా కూడా నేను ప్రయత్నిస్తానని చెప్పేసి నా టైంలోనే ఈ సంవత్సరాల కాలంలోనే ఖచ్చితంగా మీకు ఒక సైట్ని ఏర్పాటు చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ మీడియా కూడా ప్రధానంగా ఎన్లైటన్ చేస్తే మనలాంటి సొసైటీలో కానీ ఊర్లో కానీ చదువుకున్న వారికి ఏ అవకాశాలు ఉన్నాయి, చదువుకోవాల్సిన సంవత్సరం ఎంతైనా ఉంది అని చెప్పని అవేర్నెస్ కార్యక్రమాలు కానీ మీరు మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ లేకపోతే చదువుకొని కొంచెం పైకి వచ్చిన వాళ్ళు కొంచెం మోటివేషన్గా వాళ్ళ చిన్న చిన్న బిట్స్ ఇచ్చి మనం చదువుకుంటే ఎలా ఎదుగుతాము. మనం ఇప్పుడు చెప్తా ఉన్నాం అంబేద్కర్ గారు గొప్ప చదువుకొని ఆ స్థాయికి వచ్చారు కాబట్టి ఆయన వారసు మనందరం కూడా ఆ స్థాయికి వెళ్ళడానికి ఆయన చూపిన మార్గంలో ప్రయత్నం చేస్తాము. స్టిల్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, ఫ్యూ సెక్టర్స్ ఆఫ్ పీపుల్ దాన్ని అనుకోలేకపోతా ఉన్నారు, దాన్ని అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. ఈ బ్రిడ్జ్ని, ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాల్సిన బాధ్యత ఫ్రీడమ్ మూమెంట్ కాలం ముందు నుంచి ఈ దేశంలో మీడియా ఉంటే ఫ్రీడమ్ మూమెంట్ని ఒక రకంగా అభివృద్ధి చేసింది మీడియాని. మహాత్మా గాంధీ ఒక జర్నలిస్ట్, తిలక్ ఒక జర్నలిస్ట్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక జర్నలిస్ట్. అంటే స్వతంత్ర ఉద్యమాన్ని నిర్మించడంలో మీడియా చాలా గొప్ప పాత్ర నిర్వర్తించింది. తర్వాత మీ అందరికీ తెలిసిందే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమం వచ్చిన తర్వాత ట్రేడ్ యూనియన్ ఉద్యమాలలాగే మీడియా సంఘాలు కూడా ఏర్పడ్డాయి. మాట్లాడిన తర్వాత మద్యం దుకాణాల దరఖాస్తులను వ్యాపారస్తులు చివరి నిమిషం వరకు ఉండకుండా ముందుగా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఎస్కే కాజా మొహిద్దీన్ అన్నారు. నగరంలోని కలెక్టరేట్లోని ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 171 షాపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 51 షాపులు 55 లక్షల కింద వచ్చాయని, 120 షాపులు 65 లక్షల స్లాబ్ కింద వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 77 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తుదారుడు ఇంటిలో నుండి అయినా సరే తన అకౌంట్ ద్వారా 2 లక్షల రూపాయల నెఫ్ట్ పేమెంట్ చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 9వ తేదీ ఆఖరి రోజున ఆన్లైన్ సెంటర్లు సరిగా పనిచేయకపోయినా దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బంది వస్తుందని, అందుకోసం వ్యాపారస్తులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆఖరి రోజున ఎన్జీ హోమ్లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సమక్షంలో లాటరీ తీయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం వచ్చేసి తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని పేదలకు అందించాలని మరియు అంతర్జాతీయ బ్రాండ్ల మద్యం మొత్తాన్ని బ్రాండ్లని అమ్మాలనే ఉద్దేశంతో మాకు వచ్చేసి కొత్తగా 3736 షాపులను వచ్చేసి ఈ ప్రభుత్వం వచ్చేసి నోటిఫై చేశారు. అందులో 340 షాపులు వచ్చేసి గీత కార్మికులకు కేటాయించారు మరియు 12 ప్రీమియర్ షాపులు వచ్చేసి కేటాయించారు. ఈ ప్రీమియర్ షాపులు మరియు గీత కార్మికులకి రిజర్వ్ చేయబడిన 340 షాపులకు వచ్చేసి ఈ నోటిఫికేషన్ తర్వాత ఈ షాపులు వచ్చి ఏర్పాటైన తర్వాత సపరేట్ గైడ్ లైన్స్ మరియు రూల్స్తో వాటిని ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా మన జిల్లాకు వచ్చేసి ప్రకాశం జిల్లాకి 171 షాపులు మంజూరు చేయడం జరిగింది. ఇందులో 51 షాపులు 55 లక్షల స్లాబ్లో ఉన్నాయి, 120 షాపులు వచ్చేసి 65 లక్షల స్లాబ్లో ఉన్నాయి. ఇవి 4 స్లాబులుగా ఏర్పాటు చేశారండి. 10,000 జనాభాకు కంటే తక్కువ ఉన్న మండలాల్లో వచ్చేసి మీకు 50 లక్షలు లైసెన్స్ ఫీజు పెట్టారు. 10,000 నుంచి 50,000 జనాభా మధ్యలో ఉండే మండలాలకు వచ్చేసి 55 లక్షలు, 50,000 నుంచి 5 లక్షల జనాభా మధ్య ఉన్న మండలాలకు వచ్చేసి 65 లక్షలు, 5 లక్షలు అబో ఉండే పట్టణాలకు వచ్చేసి 85 లక్షలు, 4 స్లాబులుగా ఏర్పాటు చేశారు. ఈ స్లాబుల ప్రకారంగా మేము గెజెట్ నంబర్ 127 వచ్చేసి నోటిఫై చేశాము. అందుకు అనుగుణంగా ఒంగోలు టౌన్లో గతంలో వచ్చేసి ఫలానా వార్డులో ఏర్పాటు చేయమని చెప్పేవాడు. ఇప్పుడు 20 షాపులు ఇచ్చారు టౌన్కి. టౌన్లో ఎక్కడైనా కార్పొరేషన్ పరిధిలో వాళ్ళు
ఫలానా చోట అని నిర్ణయం మనమే నిర్ణయించడం లేదు ప్రభుత్వం, వాళ్ళకి బుద్ధి పుట్టిన చోట పెట్టుకోవచ్చండి. ఈ రకంగా వచ్చేసి ఏదో ఒక వెసులుబాటు. గతంలో లైసెన్స్ ఫీజు వచ్చేసి 3 విడతల్లో చెల్లించేవారు, ఇప్పుడు 6 విడతల్లో చెల్లించే విధంగా వెసులుబాటు చేయడం జరిగింది. మరియు గతంలో ఒక వ్యక్తికి ఒక షాప్ మాత్రమే ఇచ్చేవాడు ఒకరి పేరుతో లైసెన్సు. అంటే అతను 10 చోట్ల 10 షాపులకు లేదా 100 చోట్ల వేసినా ఒక షాపు రాగాలే మిగిలిన ఆటోమేటిక్గా అన్ని చోట్ల అతను డిలేట్ చేసేవాడు. ఈసారి అతను ఎన్ని షాపులకైనా అప్లై చేసుకోవచ్చు, ఎన్ని లైసెన్సులైనా ఒకే వ్యక్తి పేరుతో ఆ లైసెన్సులన్నీ కూడా ఉంటాయండి. ఇందులో ఇది ఒక పెద్ద వెసులుబాటు. అందరూ కూడా 9వ తేదీ వరకు వెయిట్ చేయవద్దు వ్యాపారస్తులు. ఎందుకంటే ఆ రోజు నెట్ రద్దీగా ఉన్నా లేదా డీడీ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు 5 గంటల దాకా గవర్నమెంట్ టైం ఇచ్చారు. ఈ 5 గంటల లోపల ఆ డీడీ ప్రాసెస్ అయితేనే వాళ్ళు రిజిస్టర్ చేయబడతారు. కాబట్టి 5వ తేదీ 6వ తేదీ 7వ తేదీ లోపలే మ్యాక్సిమం అప్లికేషన్ వేసుకోమని మీ ద్వారా మేము మనవి చేస్తున్నాము. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వం అందించే చేయూతను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. హెచ్ఎంపాడు మండలం హనుమంతునిపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు బాద్దిపూడి జాన్కు బ్యాటరీ ట్రైసైకిల్ను కలెక్టర్ తమీం అన్సారియా, జేసీఆర్ గోపాలకృష్ణ అందజేశారు. ముందుగా ట్రైసైకిల్ను జేసీ స్వయంగా నడిపి విభిన్న ప్రతిభావంతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన పాల్గొన్నారు. ఈరోజు అనగా 5/10/2024 నాడు గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారము హెచ్ఎంపాడు మండలానికి సంబంధించిన జాన్ అతనికి మనం బ్యాటరీ సైకిల్ మంజూరు చేయడమైంది. ఎంతో సహృదయంతో మానవతా దృక్పథంతో కలెక్టర్ మేడం గారు చూసిన వెంటనే అతనికి చాలా జన్యులుగా ఉన్నాడని, ఏదో పాత ట్రైసైకిల్ వేసుకుని ఉన్నారమ్మా, వెంటనే అతనికి బ్యాటరీ ట్రైసైకిల్ ఇవ్వాల్సిందని ఆదేశించారు. జేసీ గారు కూడా అలాగే చూసి వెంటనే స్పందించి బ్యాటరీ సైకిల్ ఇవ్వండి అని చెప్పేసి వెంటనే మమ్మల్ని ఆదేశించడం జరిగింది. వారి సూచనల మేర ప్రకారము ఆదేశాల ప్రకారము జాన్ అనే వ్యక్తికి వెంటనే మేము బ్యాటరీ సైకిల్ మంజూరు చేయడం జరిగింది. కృష్ణ మెమోరియల్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజా నాట్య మండలి కళాకారులు టి కృష్ణ 38వ వర్ధంతి ఈ నెల 20వ తేదీ నిర్వహిస్తున్నట్లు ప్రజా నాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో వర్ధంతి కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. 15 ఏళ్లకు పైబడిన వారికి 20వ తేదీ పాటల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. గెలిచిన వారికి బహుమతులు అందజేస్తామని అన్నారు. గాయని గాయకులు అందరూ 18వ తేదీ లోపు మల్లయ్యలింగం భవనంలో పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు. ఉప్పుడూరి ప్రకాశ్రావు తదితరులు ఈ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. బహుశా అతని సినిమాలు చూస్తుంటే ఇప్పటికీ కాదు కదా. ఇప్పుడు బహుశా ఇప్పుడు చనిపోయే 38 ఏళ్ళు అవుతుంది. 38వ వర్ధంతి జరుగుతున్నాను. అద్భుతమైనటువంటి సినిమాలు తీశాడు. సినిమా రంగంలో ఒక సంచలనాన్ని కలిగించాడు అంతే. ప్రతిఘటన అనే ఒక సినిమా తీస్తే హైదరాబాద్ ఒక థియేటర్లో ఒకే థియేటర్లో సంవత్సరం ఆడింది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు తెలసాని వెంకటరత్నం అయినా ఆయన దానికి వ్యతిరేకంగా ఒక కుర్రాళ్ళం కూడగట్టి దానికి భిన్నంగా పోటీగా అరికట్ట మొదలుపెట్టారు. అందువల్ల కసిగట్టి అతను హత్య చేశారు. ఈ రౌడీలే హత్య చేశారు తెలసాని వెంకటరత్నాన్ని. వాడిని అంతం చేసిన తర్వాత నేను తలంపుడు వేసుకుంటానని చెప్పి వాడిని అంతం చేశారు కమ్యూనిస్ట్ పార్టీ యాత్ర. అట్లాగే మరో అతను తీసిందే 6 సినిమాలు. 6 సినిమాలు కూడా అద్భుతమైనటువంటి ఈ నవరత్నాలు లాంటి సినిమాలు. ఇందులో ప్రధాన పాత్ర ఏంటంటే ఇదిగో రామయ్య, ఇండ్ల రామయ్య,
అలాగే సింగయ్య, వెడ్డర్ల, గోపతిరావు, నాతాని, ప్రకాశ్రావు వీళ్ళంతా ఆ రోజుల్లో కలిసి చదువుకున్నారు. అందుకనే వీళ్ళందరూ కలిసి కృష్ణా మెమోరియల్ కల్చరల్ సొసైటీ అని చెప్పి ఒకటి ఏర్పరిచారు. అక్టోబర్ 20వ తేదీన పాటల పోటీలు నిర్వహిస్తున్నాము. కృష్ణా మెమోరియల్ వర్ధంతి సందర్భాన పాటల పోటీలు నిర్వహిస్తున్నాం. 20వ తేదీన ఆ పాటల పోటీలు ఇక్కడ మల్లారంగం మౌనిది, దీంతోనే 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి పాటల పోటీలు జరుగుతాయి. ఆ పాటల పోటీలకి సినిమా పాటలు పాడవచ్చు, అలాగే విడి పాటలు కూడా పాడవచ్చు. అయితే విడిగా పాడే పాటలకి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే మరీ పసిపిల్లలు వస్తుంటారు ఈ పాటల పోటీలు అన్న తర్వాత. అలాంటిది కాకుండా 15 సంవత్సరాల వయసు పైన ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ పోటీల్లో యువతి యువకులు పాల్గొనేవాళ్ళని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. 2000 రూపాయలు మొదటి బహుమతి, రెండో బహుమతి 1500 రూపాయలు ఒక మొమెంటో, అలాగే మూడో బహుమతి 1000 రూపాయలు మొమెంటో. అట్లా ఆర్థికంగా కూడా కొంచెం గాయకులకి సహాయంగా ఉండేటట్లుగా ఉడత భక్తిగా మేము చిన్న మొత్తాలైనా అట్లా బహుమతులు కూడా అన్నం చేస్తున్నాం. ఇది 18వ తేదీ లోపల ఇక్కడ నోట్ చేసుకోవాల పేర్లు. 18వ తేదీ లోపల మలయలింగంలో ఉప్పేరు ప్రకాశ్రావు ఆయన పేరుతో ఇక్కడ నోట్ చేయొచ్చు. అందరూ ఆయన్ని గుర్తించుకోవడానికి ఆయన అందరితో చేసిన స్నేహం ఎప్పుడూ అందరూ గుర్తించుకునేంతగా గొప్పగా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. ఆయన తీసిన సినిమాలు డైరెక్టర్గా కాకుండా మంచి సింగర్. ప్రకాశం జిల్లా ప్రజానాట్య మండలిలో బ్రహ్మాండమైన సింగర్గా మొట్టమొదటి పేరుగాంచినటువంటి మన కృష్ణ గారు, ఆయన్ని ఇన్నాళ్ళు గుర్తించుకోవడానికి మాకు అవకాశం కలుగుతుంది. ఈ సందర్భంగా ఆయన్ని మేమందరం గుర్తించుకోవడానికి ఆయనకి తగిన నివాళులు అర్పించడానికి మంచి సమయం ఉందని మేమందరం కోరుకుంటున్నాం. ఇది మా స్నేహానికి అది గుర్తుగా మిగిలిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిగ్రీ కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా ఒంగోలు దామచెల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి వివరాలు వెల్లడించారు. కళాశాలలో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ కోసం హాజరు కావాలన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు అన్ని కేటగిరీలకు కేవలం 400 రూపాయలు ఫీజు ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ 7 నుండి 9వ తేదీ వరకు అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చన్నారు. డిగ్రీ అడ్మిషన్ల కోసం ఆసక్తి ఉన్నవారు కళాశాల కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. రిజిస్ట్రేషన్ కోసం అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, 3 సెట్ల జిరాక్స్ ప్రతులు అందించాలని తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ ప్రవేశాల కొరకు గవర్నమెంట్ 3 ఫేజెస్లో దరఖాస్తులు స్వీకరించడము, అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 3 ఫేజెస్ క్లోజ్ అయిన తర్వాత మరి ఇంకా కొంతమంది ఎవరైనా పొరపాటున మిగిలిపోయి ఉన్న వాళ్ళు తీసుకోవడం కోసం 7 నుండి 9వ తారీఖు వరకు స్పాట్ అడ్మిషన్స్కి పర్మిషన్ ఇచ్చారు. ఈ స్పాట్ అడ్మిషన్ ద్వారా అడ్మిషన్ పొందదలుచుకున్న విద్యార్థినులు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోనని వాళ్ళు డిగ్రీ కొరకు, వీరు ఎవరైనా సరే ఏ కళాశాలలో వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కళాశాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ ఫీజుగా 400 చెల్లించి తమని స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని అడ్మిషన్ పొందగలరు. అయితే 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అప్పటికి చేయించుకోకుండా మిగిలిపోయి 10వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు 100 రూపాయలు రిజిస్ట్రేషన్కి ఫీజు పెరుగుతుంది. ఒక అపరాధ రుసుముగా ఉండి పెరిగి 500తో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ అవకాశం ఈ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులందరూ గమనించి, పిల్లలు తల్లిదండ్రులు గమనించి ఎవరైనా సరే అడ్మిషన్ పొందని వాళ్ళు ఈ అడ్మిషన్ పొందాలనుకుని ఈ విద్యా సంవత్సరానికి పొందాలనుకున్నప్పుడు ఈ స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా అడ్మిషన్ పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సంతనూతలపాడు మండలం మైనప్పాడు డైట్ కళాశాలలో చదివిన వారు ఉన్నత స్థానాల్లో ఉండి పూర్వ విద్యార్థుల మమ్ములను గుర్తించుకుని సన్మాన కార్యక్రమానికి పిలవడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ డైట్ ప్రిన్సిపల్ కేపీ చౌదరి అన్నారు.
నగరంలోని ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో పూర్వ ఉపాధ్యాయుల కలయిక కార్యక్రమం నిర్వహించారు. 1989లో డైట్ కళాశాల ఏర్పడి టీటీసీ శిక్షణ జరుగుతున్న సందర్భంలో 1996-97 సంవత్సరానికి సంబంధించిన టీటీసీ విద్యార్థులు శిక్షణ తీసుకుని శ్రీకాకుళం నుండి ఒంగోలు వరకు ఉపాధ్యాయులుగా విధుల్లో చేరారని చౌదరి అన్నారు. అప్పటి నుండి వృత్తిలో ఉంటూ ఎక్కడెక్కడో ఉన్న వారందరినీ ఒకచోటుకు తీసుకువచ్చి ఇలా సమావేశంలో వారి అనుభవాలను పాత జ్ఞాపకం పంచుకుంటున్నారని అన్నారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులను గుర్తించుకుని ఈ కార్యక్రమానికి పిలవడం జరిగిందని తెలిపారు. డైట్ కళాశాల అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేదని అన్నారు. కార్యక్రమంలో అప్పటి డైట్ కళాశాల అధ్యాపకులు కె ప్రసన్న ఆంజనేయులు, పి మధుసూదనరావు, నరసింహారావు, రంగయ్య, పేరయ్య, హనుమంతరావు, టీటీసీ ట్రైనింగ్ పొందిన జ్వాలా ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ గెట్ టుగెదర్కి ఆహ్వానించినందుకు వీళ్ళకి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మైనంపాడు డైటు 1989 డిసెంబర్ 26 స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 10 ఏళ్ళు నేను ప్రిన్సిపాల్గా పనిచేశాను. దాదాపు అన్ని బ్యాచ్లలో కూడా 70% రిజల్ట్ సాధించాం. తర్వాత అక్కడ ట్రైనింగ్ అయిన ట్రైనీస్ అందరికీ కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు 8 జిల్లాల్లో ఈ టీచర్ పోస్టులు వచ్చినాయి. దాదాపు 90% అబౌవ్ ట్రైనీస్కి టీచర్గా సెటిల్ అయ్యారు. కొద్దిమంది మాత్రం ఇతర జాబుల్లో సెటిల్ అయ్యారు. ఇది మంచి పరిణామం. 96-97 విద్యా సంవత్సరానికి సంబంధించిన 2 విద్యార్థుల యొక్క గెట్ టుగెదర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో దాదాపు ఆ సంవత్సరం చదివిన 2 విద్యార్థులందరూ హాజరై వాళ్ళ వాళ్ళ అనుభవాలని, వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు పొందినటువంటి అనుభవాన్ని, పిల్లలు వాళ్ళ యొక్క జీవితాలను గురించి కూడా ఇక్కడ అందరూ గెట్ టుగెదర్లో ఒకరినొకరు కలుసుకొని సంభాషించుకోవడం జరిగింది. ఇలాంటి చక్కటి కార్యక్రమం అన్ని డైట్స్లోనూ అన్ని చోట్ల కూడా గెట్ టుగెదర్ నిర్వహించుకున్నట్లయితే ఒకరికొకరు మరలా పాత స్మృతులను జ్ఞప్తికి చేసుకున్న వాళ్ళు అవుతారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. 96-97 డైట్ మైనంపాడులో మళ్ళీ ఒక స్పెషల్ బ్యాచ్ కింద ఒక 6 నెలలు క్రాష్ కోర్స్ కింద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ 96-97 ట్రైనింగ్ పొందినటువంటి దాదాపు 120 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళందరిలో కూడా చాలామందికి ఉద్యోగాలు ఆ రోజు రావడం జరిగింది. అప్పుడు కేపీఏ చౌదరి గారు మాకు ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రసన్న ఆంజనేయులు గారు, మధుసూదనరావు గారు, వీళ్ళంతా కూడా మాకు ఆ రోజుల్లో లెక్చరర్లుగా ఉన్నారు. నేను ఆల్రెడీ కూడా టీచర్గా చేసి 2020లోనే నేను రిటైర్ అవ్వడం జరిగింది. ఈ విధంగా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 25 సంవత్సరాల తర్వాత ఎవరు ఎక్కడున్నారో తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళను ఒక్కసారిగా బాలరాజు గారు, భాస్కర్ గారు అని చెప్పి గిద్దలూరు కనిగిరి ఏరియాలో కొంతమంది అడ్రస్లు సేకరించి గెట్ టుగెదర్ అనేది ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయులను తయారు చేసినటువంటి ఉపాధ్యాయుల్ని సత్కరించే అవకాశం అనేటువంటిది మాకు ఈరోజు అనుకోకుండా జరిగింది. అలాంటి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది శిల్పులుగా చెక్కినటువంటి అధ్యాపకులైనటువంటి వీరందరినీ సత్కరించుకొని గౌరవించుకోవటం మా అదృష్టంగా భావిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒంగోలు దామచిల్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి బయటకు వచ్చే విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటున్నారు. ఉద్యోగాలు సాధించడంలో, ఉన్నత చదువులకు వెళ్లేందుకు ఈ పరిజ్ఞానం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జిల్లాలోని ఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లేని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారిత అప్లికేషన్స్ విధానాన్ని ప్రభుత్వ మహిళా కళాశాలలు అమలు చేస్తున్నారు. ఇక్కడి జవహర్ నాలెడ్జ్ సెంటర్ పర్యవేక్షకురాలు రాజ్యలక్ష్మి, మెంటార్ సురేష్ కుమార్ విద్యార్థినులకు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంపై ఆన్లైన్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో ఉత్తీర్ణులైన డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులను ప్రిన్సిపల్ కళ్యాణి సర్టిఫికెట్లు అందించి అభినందించారు.
అందరూ కూడా ఐఐటి స్పోకెన్ ట్యూటోరియల్స్ ఐఐటి బాంబే వాళ్ళు కండక్ట్ చేసిన ఒకనొక అంటే వాళ్ళకు సంబంధించిన కోర్సుకి సంబంధించిన ఎక్స్టెన్షన్గా వాళ్ళ సిలబస్లో ఉన్నది కాక ఇంకొన్ని మాకు ఈ కళాశాలలో సర్టిఫికేట్ కోర్సులు అనేది నిర్వహించబడ్డాయి. ఈ సర్టిఫికేట్ కోర్సుల వల్ల మేము ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు మాకు చాలా ఉపయోగంగా ఉంటాయని డాక్టర్ కళ్యాణి మేడం గారు మా కోసం ఈ సర్టిఫికేట్ కోర్సులు అనేది నిర్వహించబడ్డారు. అలాగే రాజ్యలక్ష్మి మేడం గారు, సురేష్ సార్ గారు మాకు ఈ సర్టిఫికేట్ కోర్సుల కోసం ఎంతో సహాయపడ్డారు. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి సర్టిఫికేట్ కోర్సులు ఏ కాలేజ్లో లేవు, కేవలం ఈ జిల్లాలో డిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కళాశాలలో మాత్రమే. పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. జ్వాలాముఖి అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రుద్రహోమం, చండీహోమం, విశేష కుంకుమార్చన నిర్వహించి అనంతరం అమ్మవారి ఉంజల్ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఉత్సవాలలో పరిసర ప్రాంతాల్లోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జ్వాలాముఖి అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రుడయ్యారు. నిర్వాహకులు ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మెయిన్ రోడ్లోని ప్రియదర్శిని ఫర్నిచర్ షాప్ వద్ద జానపద కళాపీఠం శ్రీ దాస భారతీయ జానపద కళాక్షేత్రం ఆధ్వర్యంలో విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు నిమ్మరాజు నాగేశ్వరరావును సన్మానించారు. కవి, విశ్రాంత టీచర్ చెన్నుపాటి రామాంజనేయులు మాట్లాడుతూ నిమ్మరాజు నాగేశ్వరరావు వృత్తిరీత్యా ఎంతో మంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారన్నారు. ఒక కవిగా ప్రముఖుల జీవిత చరిత్రలు రాస్తూ అనేక మంది మన్నలను పొందుతున్నారన్నారు. విద్వాన్ జ్యోతి చంద్రమౌళి మాట్లాడుతూ నాగేశ్వరరావును సన్మానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సాహితీ విశ్లేషకులు అన్నమనేని వెంకట్రావు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, తాళూరి బాబురావు, షేక్ మస్తాన్, జ్యోతి కోటేశ్వరరావు, పసుమర్తి చినకోటయ్య తదితరులు పాల్గొన్నారు. గత ఆది నెల నుంచి ఒక కవి హైలైట్ చేసుకుంటాడు. భవిష్యత్తులో కూడా మంచి మంచి కవితం రాసి చిన్న కావ్యంగా రాసి ఈ రోజున సర్వీసులో బాగా ఆదరించినటువంటి వాటి సింపుల్గా అందరి సంవత్సరంలో దీనికి సన్మానం చేయడం చాలా అభినందించుకునే విషయం. ఎందుకంటే ఈ మధ్య ప్రముఖులైనటువంటి మనకి అభిప్రాయాలు ఏది మంచిదో ఏది చెడుదాన్ని విద్యార్థుల ద్వారా సమాజంలోకి పంపించే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే ఇవాళ ఏ వ్యక్తి అయినా సరే ఒక పై స్థాయికి రాజకీయంగా కానీ వ్యాపార రంగంలో కానీ ఉద్యోగాల్లో కానీ పై స్థాయికి వెళ్తున్నారంటే దగ్గర వాళ్ళు, దాయాదులు, బంధువులు అన్నది ఏర్పడతారు. అది ఉపాధ్యాయుడు తనకు శిష్యుడు తనకంటే పై స్థాయిలో పోయి అంటే గర్వపడతాడు, గర్వంగా చెప్పుకుంటాడు.
నాకంటే పైసా గెలిచి అని చెప్పి ఏమాత్రం కుటుంబం ఇష్టపడ్డు. ఇదిగోనయ్య నా చుట్టూ ఎమ్మెల్యే అయ్యాడు, నా చుట్టూ కలెక్టర్ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి యొక్క అభిప్రాయం ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఉండదు. అందువల్ల ఉపాధ్యాయులు మనం ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించకుండా సమాజంలో ఏదైనా పూర్వకాలంలో బతకలేని వాడు పడిపోతున్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. చిన్న చిన్న ఆలోచనలకు భారీ విజయాన్ని అందించగల సత్తా ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం.